హాయ్ హలో, హవ్ యూ ఆల్? ఇట్స్ మీ స్మాతి నాయుడు అండ్ వెల్కమ్ టు పీజీఆర్ హెల్త్ టిప్స్. సో మరి మనం ప్రతిరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఈరోజు కూడా ఒకరు ఇలా కామెంట్ చేశారనమాట. ఒక లేడీ ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, అదేంటంటే స్త్రీల వక్షోజాలు స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. నిజమే కదండి, మరి ప్రతి ఒక్క అమ్మాయికి కూడా తన యథ సంపద చాలా మంచిగా ఉండాలని, గుడ్ లుకింగ్ ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అలానే ఎవరికైనా కానీ ఛాతీ తక్కువగా ఉన్నా పల్చగా ఉన్నా వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు. అందరు అమ్మాయిల్లాగా నాకు ఛాతీ ఎత్తుగా లేదు, లావుగా లేదు, చూడ్డానికి అందంగా లేవు, అబ్బాయిలు ఎవరు నన్ను ఇష్టపడరు, అందరి ముందుకు వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇంకా ఏంటంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత పిల్లలకి పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా ఇంకా వాళ్ళంతా చాలా మైనస్ వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అండ్ కానీ నిజమేంటంటే అండి, ఒక మగవాడు ఎక్కువ స్థన సంపద ఉన్న స్త్రీతో ఎలా అయితే శృంగారంలో ఎంజాయ్ చేస్తాడో తక్కువ స్థన సంపద ఉన్న వాళ్ళకి కూడా అలానే ఉంటుందన్నమాట. ఎందుకంటే అండి, అసలు మొత్తం కామనాడులంతా ఉండేది కేవలం చనుమొనల్లో మాత్రమే, మిగతా అంతా కూడా కొవ్వు టిష్యూ అనమాట. సో అదంతా లావుగా ఉన్నా పలచగా ఉన్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మరి అలానే పిల్లలకి పాలిచ్చేటప్పుడు కూడా మరి పాల గ్రంథులు పిల్లలకి ఎంత పాలు కావాలో అంతవరకు పాలని ఉత్పత్తి చేస్తాయన్నమాట. అంతేగాని పెద్ద పాలిండ్లు ఉంటే ఎక్కువ వస్తాయి, చిన్న ఉంటే తక్కువ వస్తాయి అని ఏం లేదు. బిడ్డకి ఎంతవరకు కావాలో అంతవరకు సఫిషియంట్గా వస్తాయన్నమాట. కానీ చాలామంది ఈ విధంగా అపోహ పడిపోతూ ఉంటారు. అయితే అబ్బాయిలకి ఫస్ట్ లుక్ మాత్రం ఆ విధంగా స్తనాలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది లుక్ చూడడానికి అని చెప్పి. కానీ మరి అలా అనుకుంటే స్తనాలు చిన్నగా ఉన్న అమ్మాయిలకి మరి బాయ్ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, అట్లా ఏం లేదే. మరి చాలామంది హ్యాపీగా లవర్స్ ఉన్నారు, హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అంటే చాలామంది మగవారికి అలా పెద్ద స్థానాలు ఉన్నాయి వాళ్ళకన్నా కూడా చిన్న స్థానాలు ఉన్న వాళ్ళంటేనే చాలా క్రేజ్గా ఉంటారు. ఎందుకంటే పెద్ద స్థానాలు అంటే కొంచెం జారిపోయి, సో అలా వాళ్ళకి నచ్చదు కొంతమందికి అనమాట అబ్బాయిలకి. అలానే చాలామంది అమ్మాయిలకి కూడా ఎక్కువ స్థన సంపద ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎప్పుడు చాలా బరువుగా ఉంటుంది, అన్ని డ్రెస్సులు కంఫర్ట్గా ఉండవు, అండ్ తర్వాత పక్కకి తిరిగి పడుకోవాలన్నా దేనికైనా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కానీ చాలా పల్చటి యథ సంపద ఉన్న అమ్మాయిలు మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు, అయ్యో వాళ్ళకుంది నాకు లేదు అని చెప్పి చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఇదొకటే కాదండి, చాలామంది అమ్మాయిలు కొంచెం కలర్ తక్కువ ఉన్నా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు, కొంచెం హైట్ తక్కువ ఉన్నా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా ఏదైనా చిన్న చిన్న మైనస్లు ఉన్నాయంటే వాటిని భూతత్వంలో పెట్టి ఎక్కువ చూస్తూ నలుగురితో కలవరు, నలుగురితో మాట్లాడరు. సో అలా అన్నమాట. ఇకపోతే కనుక ఇలా ఉంటే అది చిన్న యథ సంపద అయినా పెద్ద యథ సంపద అయినా కూడా వాటిని స్ట్రాంగ్గా ఫిట్గా ఉంచుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అది కూడా మన చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజు, హ్యాండ్స్కి సంబంధించిన ఎక్సర్సైజు జిమ్లోకి అయితే జిమ్ మాస్టర్స్ కూడా చూపిస్తారనమాట. సో ఈ విధమైన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం వల్ల, అంతెందుకంటే పూర్వకాలంలో బట్టలు ఉతుకుతారు సో ఈ విధంగా అంటూ ఉంటారు. ఇలా ఏదైనా చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా చెస్ట్ అనేది బిగుతుగా ఉంటుంది. ఇక శృంగార విషయానికి వస్తే, మరి అబ్బాయిలు అమ్మాయిల చెస్ట్ని ఇష్టమైనట్టు నలిపేయడం, సో ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక దాని లోపల ఉన్న స్పింక్టమ్స్ అనేవి లూజ్ అయిపోయి చిన్నదైనా పెద్దదైనా చెస్ట్ జారిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి మరి ఎంత అందంగా ఉన్నా ఎంత క్రేజ్ అనిపించినా కూడా మరి అంటే పై పైన మాత్రమే అంటూ ఉండాలి. మరీ అంత గట్టిగా అనడం వల్ల కూడా చెస్ట్ జారిపోయే అవకాశం ఉంది. ఇక ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలిచ్చిన తర్వాత అందరు లేడీస్కి కూడా కామన్గా యథ సంపద అనేది జారే ఉంటుంది. ఎందుకంటే మరి ఆ పాల గ్రంథుల నుంచి పాలు ఉత్పత్తి అవ్వడం వల్ల అవి వాటి పటుత్వాన్ని కోల్పోయి ఉంటాయి. కానీ మరి కావాలంటే కనుక ఇలా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడం వల్ల, అలానే కొన్ని రకాల బ్రాస్ వేసుకుంటూ ఉండడం వల్ల కూడా కొంచెం స్తనాలు కొంచెం పైకి వచ్చినట్టుగా కనిపించి ఫిట్గా కనిపించవచ్చు. అయితే ప్యాడెడ్ బ్రాస్ అని ఉంటాయి, పుషప్ బ్రాస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా ఉంటుంది. ఇంకోటి అండి, శృంగారం విషయంలో మాత్రం చిన్నగా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, అలాంటి తారతమ్యాలు ఏమి లేవన్నమాట. ఓన్లీ నిప్పుల్స్లో మాత్రమే కామనాడులు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ఒకటే రీతిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అండ్ ఇప్పుడైతే కనుక మార్కెట్లో చాలా రకాల మెడిసిన్స్ కానీ క్రీమ్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. ఈ క్రీమ్ రాస్తే కనుక యజ సంపద పెరుగుతుంది, చెస్ట్ లావ్ అవుతుంది అని చాలా డబ్బులు పోసి కొనుక్కుంటూ ఉన్నారు. అయితే ఒకటండి, మామూలుగా యజ సంపద పైన కనుక కొంచెం ఏదైనా ఎనీ క్రీమ్స్ అని కాదు ఆయిల్ దేంతోనైనా రోజు గుండ్రంగా మర్దన చేస్తూ ఉంటే కనుక కొంచెం స్టిఫ్గా కనిపిస్తాయి, కొంచెం పెరిగినట్టుగా ఉంటాయి. సో అది మీరు నార్మల్ దేంతో చేసినా కూడా అలానే ఉంటుంది. అండ్ ఈ విధంగా మసాజ్ అన్నమాట, ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండడం ఇలా చేయొచ్చు. ఇంకొంతమంది సినీ స్టార్స్ కానీ లేదంటే గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా తక్కువ చేస్తుంటే వాళ్ళకి నచ్చదు. కొంతమంది హిజ్రాస్ కానీ, సో ఇలాంటి వారు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సిలికాన్ ప్యాడ్స్ని ఒక ఆపరేషన్ చేసి చెస్ట్ కింది భాగంలో చిన్న చిన్న ముక్క కోసి ఈ సిలికాన్ ప్యాడ్స్ పెట్టి కూడా ఆర్టిఫిషియల్ చెస్ట్ అన్నమాట, ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఒకప్పుడైతే పెళ్ళికాని వాళ్ళు ఈ విధంగా సర్జరీ చేయించుకోవద్దు అనేవాళ్ళు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత మరి పిల్లలకి పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి. అండ్ ఈ సిలికాన్ ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు మరి నార్మల్ చెస్ట్ లాగా అబ్బాయిలు ఇష్టమైనట్టు నొక్కేస్తే కనుక మరి అవి లోపల టిష్యూ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ సిలికాన్ ప్యాడ్స్ చూడడానికి బాగుంటాయి కానీ మరి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం డబ్బు పెట్టుకుంటాం మాకు ఇలా కాదు అనుకునే వాళ్ళు మాత్రం ఆ విధంగా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సిలికాన్ ప్యాడ్స్ ద్వారా మరి అందమైన వక్షోజాలం కూడా ఆర్టిఫిషియల్గా తెచ్చుకోవచ్చు. సో ఫైనల్లీ తెలుసుకున్నారు కదా, నార్మల్గా న్యాచురల్గా ఎక్సర్సైజ్ వల్ల కొంచెము ఫిట్నెస్ వస్తుంది అండ్ ఈ బ్రాస్ వల్ల కూడా కొంచెం ఫిట్నెస్ వస్తుందని చెప్పి, కాబట్టి మరి ఆ విధంగా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటండి ఒక మాట చెప్తాను, మన చెస్ట్ చూసి మనతో లైఫ్ లాంగ్ ఉండే అటువంటి పద్ధతి మార్చుకోవాలండి. ఎందుకంటే పెళ్ళైనప్పుడు అబ్బాయి సన్నగా ఉండొచ్చు, హ్యాండ్సమ్గా ఉండొచ్చు, తర్వాత అబ్బాయి లా ఉండొచ్చు, అబ్బాయి జుట్టుడిపోవచ్చు, పొట్ట రావచ్చు, ఏదున్నా వైఫ్ అయితే అతనితోనే ఉంటుంది కదా. అలానే పెళ్ళికి ముందు పెళ్ళప్పుడు అమ్మాయి ఎట్లా ఉందో చచ్చేదాకా అట్లానే ఉండాలంటే కాదండి, చెస్ట్ జారొచ్చు, చెస్ట్ సన్నగా అవ్వచ్చు, లావ్ అవ్వచ్చు, ఇదంతా కాదండి. మనసు మంచిది అవ్వాలి, భార్య భర్త బంధంతో ఉండాలి, అంతేగాని బాడీ ఫిజిక్ చూసి. సో ఇలాంటి వాటిపైన ఎక్కువ మొగ్గు చూపకుండా రిలేషన్ బంధం పైన మొగ్గు చూపితే కనుక ఆ బంధం ఎప్పటికీ చాలా బాగుంటుంది. సో తెలుసుకున్నారు కదా, మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే శృంగారానికి సంబంధించి మరి నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.